जय हो भारत, यात्रा फॉर भारत। हैप्पी मॉर्निंग, ग्रेट मॉर्निंग, गुड मॉर्निंग, हैप्पी न्यू ईयर। అదేంటి గురుగారు, మీరు సాంప్రదాయం ప్రకారంగా హిందువులుగా ఉన్నారు, భారతీయ సంస్కృతి ఉంది. అవునండి, భారతీయ సంస్కృతి నేను తప్పనిసరిగా 100కు 100% పాటిస్తాను, ఫాలో చేస్తాను. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన యొక్క ప్రకృతి కానీ, మన విశ్వం కానీ, మన విశ్వగురువుగా తయారు చేయాలన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా భారత విశ్వగురువుగా తయారు చేయాలంటే వాళ్ళందరికీ కూడా మన సంస్కృతిని ప్రచారం చేయాలని వద్దా? సో అందుకోసమే జస్ట్ హ్యాపీ మార్నింగ్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా, ఎక్కడ ఉన్న ఫారెన్ వాళ్ళు కూడా వింటారు, ఓహో హ్యాపీ మార్నింగ్ అని డైలీ అంటున్నారు గురుగారు, ఎవరు అయినా అని సెర్చ్ చేస్తారు. సో అదేవిధంగా మన భారతీయ సంస్కృతిని తప్పనిసరిగా మనం పాటించాలి, నిలబెట్టాలి, సో ప్రపంచానికి పరిచయాలు చేయాలి. సో 2020లో న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి, మనది తెలుగు వారం కాబట్టి ఉగాదిలో స్టార్ట్ అవుతుంది మనకు. సో ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ జరుపుకున్నప్పుడు వాళ్ళు ఆనందపడుతున్నప్పుడు మనం కూడా ఆనందపడదాం. సో ఆనందానికి అవధులు లేదు, సో నవ్వడానికి కూడా హద్దులు లేవు. సో నవ్వడం 400 రకాలుగా లాభం. సో 2020లో 4, 13, 22, 31 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు, వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా తెలుసుకుందామా? తప్పనిసరిగా తెలుసుకుందాం. నేను మీ బాబా పర్ణంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, 109 యోగ ముద్ర, మెరాకిల్స్, 69 అవర్స్ డయాబెటీస్ ఫ్రీ, అదేవిధంగా ఎన్ఎల్పి ట్రైనింగ్, మనీ ది హనీ ట్రైనింగ్, అదేవిధంగా ఎవరైతే న్యూమరాలజిస్ట్ కావాలనుకుంటున్నారో మాలాగా ట్రైనింగ్ చేసి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా తక్కువ 5,000 రూపీస్ కూడా పల్లెటూరులో వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే వెహికల్స్ కొనుక్కుంటున్నారు వాళ్ళు, ఆర్టీఏ దగ్గర లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, మొబైల్ ఫోన్ 1, 2 ఉంటున్నాయి, మంచి మొబైల్ నెంబరు వాళ్ళు కావాలనుకుంటారు కదా లక్కీ. అదేవిధంగా పిల్లలు ప్రతిరోజు లక్షలు కాదు 4 కోట్ల పుడుతూనే ఉన్నారు, లక్కీ నేమ్స్ కావాలనుకుంటున్నారా? ఏ విధంగా చూసుకున్నా లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ నేమ్స్ కోసం, సంస్థల కోసం మీరు బ్రాండ్ అయితే మీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో అందుకోసమే ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా నిన్ను నిలబెడుతుంది, ఒక ఫేమస్గా నిలబెడుతుంది. మీలో టాలెంట్ ఉంటే మీరు వరల్డ్ ఫేమస్ కూడా కావచ్చు. సో అందుకోసమే మీ జీవితంలో న్యూమరాలజీ అనేది చాలా అద్భుతమైన సబ్జెక్టు, నేర్చుకోండి, ఉపయోగించుకోండి, అపర కుబేరు లిస్టులో మీరు కూడా చేరుకోండి. సో ఈ విధంగా 4, 13, 22, 31 తారీఖులో పుట్టిన వాళ్ళకు నేను ముందే చెప్పాను, ఎక్కడైతే 2 వస్తుందో అక్కడ లవ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది, ఎక్కడైతే 3 వస్తుందో అక్కడ లవ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది, ఎక్కడైతే 6 వస్తుందో వాళ్ళకి లవ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే 3 అనేది గురువు, 2 అనేది చంద్రుడు, 6 అనేది శుక్రుడు, శుక్రాచార్యుడు. శుక్రుడు ఏంటిదంటే కలలకు నిలయమే కాదు, కామానికి ఆ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే సెక్సువల్ థాట్స్ కానీ, సో ఈ విధంగా మదనం, ఏదైతే మృదు మధురమైన మాటలే కావచ్చు, యొక్క భావాలు కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, సో ఏదైనా శుక్రాచార్యుడు అంటే సంతానం కలగాలన్నా, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఫ్యామిలీ అద్భుతంగా హ్యాపీ లైఫ్గా ఉండాలన్నా 6 నెంబరే చాలా ప్రధానం. చూడండి, మీరు 6 నెంబర్ చూస్తే ఖచ్చితంగా ఇలా ప్రెగ్నెంట్గా ఉన్న లేడీలాగా కనిపిస్తుంది, ఒక నంబర్ క్వాలిటీ. సో అందుకోసమే ఈ విధంగా 2 కానీ 3 కానీ 6 కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కానీ, డేట్లో కానీ, మంత్లో కానీ, ఇయర్లో కానీ ఎక్కడ వచ్చినా తప్పనిసరిగా లవ్ పుడుతుంది, లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరిలో వీళ్ళకి ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి అందులో సందేహం లేదు. అయితే మీకు 4 అంటేనే మీకు తెలిసి ఉండాలి, 4 అంటే ఏంటిదంటే రాహు. 4 ఏం చేస్తుంటాడంటే చాలా అద్భుతంగా సీటు పైన మహారాజా కుర్చీలాగా కూర్చున్నట్టుగా ఉంటాడు అనమాట 4. సో 4 మొత్తం ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్టుగా ఉంటాడు, అయితే ఒక రాజయోగంలా కనిపిస్తుంది. 1 అంటే సూర్యుడు అంటే తండ్రి, 2 అంటే చంద్రుడు అంటే అమ్మ, 3 అంటే గురువు, సో 4 అంటే దైవం. వీళ్ళు నమ్మారంటే ప్రాణాలు కూడా ఇచ్చేస్తుంటారు, నమ్మలేరా అస్సలు వదిలిపెట్టరు నేను. సో 4 నంబర్లో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పాలంటే తనకు తాను చూసుకునే వాళ్ళు, ఫస్ట్ నేను తర్వాత మీరు అంటారు అన్నమాట. సో అది 4 నంబర్ యొక్క క్యారెక్టర్. సో వీళ్ళు వాళ్ళ కెరియర్ కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ కానీ, వీళ్ళు ఎక్కువగా లాయర్లుగా, డాక్టర్లుగా, ఫారెన్స్ అంటే ఎక్కువ విదేశాలు ప్రయాణం చేసే, విదేశాల్లో జీవించే వాళ్ళు. ఇంకా ఈ 4వ తారీఖులో పుట్టిన వాళ్ళు, 4, 13, 22, 31 తారీఖులో పుట్టిన వాళ్ళు స్వంత ఊళ్ళో, జన్మించిన ఊళ్ళో అస్సలు ఉండరు అన్నమాట. సో అందుకోసమే వీళ్ళు కూడా స్వతంత్ర భావాలతో తిరిగేవాళ్ళు కాబట్టి
వీళ్ళకు విధి సంఖ్యల్లో రెండు వచ్చినా లేదా రెండో నెలలో ఉన్నా పదకొండు నెలలో ఉన్నా ఎక్కడైనా సరే మూడు కానీ ఆరు కానీ వచ్చినా వీళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా వీళ్ళు లవ్ మ్యారేజ్లు ఆపర్చునిటీస్ వచ్చినా వీళ్ళు కొన్ని రకాలుగా ఫీల్ కావద్దు, వీళ్ళు ఎక్కువగా లవ్ మ్యారేజ్ లవ్ చేసిన లవ్ని కంటిన్యూ చేయరు, మళ్ళీ ఇంకొకరు మార్చేస్తుంటారు. సో దీన్ని బట్టి నేను ఆ నెగిటివ్ వర్డ్ను వాడను, కానీ ప్యూరిటీగా లవ్ చేస్తే మీరు లవ్ మ్యారేజ్ మీరు బాధ్యతగా లవ్ చేస్తే తప్పనిసరిగా లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే మీరు లవ్ చేయండి. సో అందుకోసమే సో ఆ లవ్ అనేది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మరి వృద్ధాప్యంలో అమ్మ తల్లిదండ్రుల నుంచి మనకు ప్రేమ ఉంటుంది, గురు శిష్యుల మధ్య ప్రేమ ఉంటుంది, అట్లా పవిత్రమైన ప్రేమ వేరు, ఈ యుక్త వయసులో వచ్చే ఈ ప్రేమ వేరు. సో అందుకోసమే చాలా అనర్థాలు కూడా తీస్తుంది. సో దీనిలో తప్పనిసరిగా 22 నంబర్ వాళ్ళు ఎక్కువగా లవ్ మ్యారేజ్లు చేసుకునే అవకాశం ఉంది, విధి సంఖ్య రెండు వచ్చినప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఏదేమైనా కానీ ఈ నాలుగు రెండు కాంబినేషన్ వస్తే చాలా ఇబ్బంది జరుగుతుంది, నాలుగు రెండు కాంబినేషన్ వస్తే చాలా ఇబ్బంది జరుగుతుంది. వీళ్ళు నాలుగు రెండు కాంబినేషన్ వాళ్ళు 8-2 కాంబినేషన్తో వివాహం చేసుకుంటే అబ్బో ఈ మామూలు కష్టాలు ఉన్నాయి ఇవన్నీ. సో డైలీ సీరియల్స్లో మళ్ళీ ఎపిసోడ్లు తీయాలి, 365 డేస్ జరుగుతుంటుంది. సో ఇలాంటి కాంబినేషన్లో వీళ్ళు మ్యారేజ్ చేసుకోకపోవడమే చాలా మంచిది. తర్వాత ఒకవేళ లవ్ చేసినా వీళ్ళు ఏ డేట్లలో మ్యారేజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా 1 కానీ 10 కానీ 19 డేట్లోనే మ్యారేజ్ చేసుకోవాలి, లేకుంటే 8, 13, 26లో చేసుకుంటే చాలా ప్రమాదము. అదేవిధంగా 4, 13, 22, 31లో చేసుకుంటే చాలా ప్రమాదము. సో 5, 14, 23లో చేసుకుంటే చాలా ప్రమాదం. ఇట్లా ఈ చేసుకోని డేట్లలో చేసుకోకూడని డేట్లలో వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే చాలా ప్రమాదం. సో ఆ లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, డైవర్స్ అవుతుంది. తప్పనిసరిగా మంచి డేట్లలో మ్యారేజ్ చేసుకుంటే మంచి జీవితం ఉంటుందనలో సందేహం లేదు. మీ జీవితంలో ఆ పేర్లో కూడా మీకు లక్కీ నేములో ఉందా, ప్లాట్ఫామ్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ ఏంటిది, మనకు ఫస్ట్ నేమ్ ఏముంది భార్యాభర్తల్లో, ఉడ్బీలో అంటే వాళ్ళు భార్యాభర్తలు కాబోయే భార్యాభర్తల్లో పేర్లు ఏమున్నాయి అవి చూసుకొని చక్కగా మీరు ఆ పేరుని కూడా కరెక్షన్ చేసుకోగలిగితే మీరు అద్భుతమైన విజయాలు సాధించడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్.